డీజిల్ గ్యాస్ రేట్లు పెరగడం, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులన్నింటిని కూడా నరేంద్ర మోడీ అమ్ముకోవడం అనేటటువంటి జరుగుతుంది. ప్రజా వ్యతిరేక తీవ్రంగా వస్తున్నది అనేటటువంటి పసిగచ్చినటువంటి మోడీ తన బీటీఎం ద్వారా ఏ ఎంఐఎం పార్టీ అయితే ఉందో ఆ ఎంఐఎం పార్టీ బీజేపీ కలిసి దేశం మొత్తంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఔరంగజేబ్ అని ఇక్కడ ఉన్నటువంటి అక్బర్ని పంపించడం, మసీదులు మందిరాల గురించి మాట్లాడితే మరొకసారి హిందూ ముస్లింలను డివైడ్ చేయడం ద్వారా నేను చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు సైడ్ లైన్ అయితే అనేటటువంటి ఉద్దేశంతో ఆ చర్చను ఈరోజు భారతీయ జనతా పార్టీ తెస్తున్నది. దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ హైదరాబాద్కు రావడం వల్లనే అతని నిజస్వరూపం బయట పెట్టడానికి ప్రజలు 8 ఏళ్ల సంది ఏ విధానాల వల్లనైతే విసిగిపోయారో మరొకసారి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇంకోసారి అధికారంలోకి రచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి జనమంతా ఆలోచించాలి. గత 70 ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ కేవలం 7 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పోటీ చేయడానికి డబ్బు ఎక్కడికి వస్తుంది? ఎంఐఎంకి ప్రజలు ఆలోచించాలి. ఈ రోజు వరకు కూడా ఎంఐఎం పార్టీ మీద ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ దాడులు చేస్తలేదు. కేసులు లేవా అంటే విపరీతమైనటువంటి కేసులు ఉన్నాయి. అయినా కూడా ఆ వ్యక్తుల దగ్గరికి ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ సిబిఐని ఈడీని పంపకపోవడానికి కారణం ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి పార్టీకి ఇండైరెక్ట్ గా సహకారం చేస్తారనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఇద్దరు ఏ టీం బి టీం కలిసి దేశంలో మత విద్వేషాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది కంటిన్యూ అయితే తిరిగి భారతదేశం 500 సంవత్సరాలు వెనుకకు పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ విధానాలు విడనాడాలని చెప్పి ఈరోజు హైదరాబాద్ సిపిఐ పార్టీ తరఫున ఇక్కడ ప్రొటెస్ట్ పెడుతున్నాం. నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ నిరసన కార్యక్రమం అనేటటువంటి చేస్తున్నాం. ఇప్పటికైనా మోడీ అలాంటి విధానాలు మార్చకుండా ఈ దేశం అభివృద్ధి వైపు ప్రపంచం అంతా కూడా సెక్యులరము ఆ దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు. కానీ మోడీ వచ్చిన తర్వాత డాలర్ 60 రూపాయలు ఉంటే ఈ రోజు 80 రూపాయల డాలర్ అయింది. అది ఇంకా 20 రూపాయలు పెరిగితే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ అనేది పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రజలంతా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కూడా తిరుగుబాటు చేయాలి, పోరాటం చేయాలి. ఆ దిశగానే పబ్లిక్ ఆలోచిస్తున్నారని చెప్పి ఈరోజు మోడీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఇంకా నిరసన కార్యక్రమాలు చేస్తాం. కేవలం మోడీ హైదరాబాద్కు వస్తున్నాడు కాబట్టి మేము ఇక్కడ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని సిపిఐ హైదరాబాద్ పార్టీ కౌన్సిల్ తరఫున ఇక్కడ చేయడం అనేటటువంటి జరుగుతుంది.